ఆధునిక జీవన శైలి మారిన ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది గ్యాస్ ట్రబుల్ తో ఇబ్బంది పడుతున్నారు కడుపు ఉబ్బరంగా ఉండటం ఆకలి లేకపోవడం ఛాతీలో మంట మొదలైనవి గ్యాస్ ట్రబుల్ లక్షణాలు పొట్టలోని ఆమ్లాలు ఎక్కువగా ఉత్పత్తి కావడం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది వేలకు ఆహారం తీసుకోకపోవడం మానసిక ఒత్తిడి సరిగా నిద్రపోకపోవడం మసాలా ఆహారం కారణంగా గ్యాస్ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి ఆహారం జీర్ణమయ్యేటప్పుడు పొట్టలో హైడ్రోజన్ మీథేన్ లేదా కార్బన్ డయాక్సైడ్ లాంటి వాయువులు ఉత్పన్నమవుతాయి అవి బయటికి వెళ్ళకపోయినా అధికంగా పేరుకపోయినా పొట్టలో అసౌకర్యంగా కనిపిస్తుంది మనం తీసుకునే ఆహారం కూడా ఇందులో ముఖ్య పాత్ర పోషిస్తుంది మసాలా ఫుడ్ కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే బీన్స్ క్యాబేజీ చక్ర పదార్థాలు పళ్ళ రసాలు త్వరగా జీర్ణం కావు అలాంటి ఆహారం జీర్ణమయ్యే క్రమంలో కడుపులో వాయువులు విడుదలవుతాయి ప్రతిరోజు జీలకర్ర నీరుని తీసుకోవటం వల్ల గ్యాస్ ప్రాబ్లమ్స్ నుంచి ఉపశమనం లభిస్తుంది అంతేకాదు అధిక బరువు షుగర్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నవారు ప్రతిరోజు ఇలా చేయండి రెండు గ్లాసుల నీటిని పొయ్యి మీద వేడి చేయాలి అవి బుడగలు రావటం మొదలుపెట్టినప్పుడు దీంట్లో మూడు స్పూన్ల జీలకర్రను వేసి ఐదు నిమిషాలు అవ్వగానే వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలి గోరువెచ్చగా అయ్యే వరకు చల్లార్చి ఆ నీటిని తాగేయాలి తాగిన వెంటనే ఇరవై నిమిషాలు వాకింగ్ చేయాలి ప్రతిరోజు ఇలా చేస్తే జలకరలో ఉండే గుణాలు జీర్ణ వ్యవస్థను శుద్ధి చేసి పరువు షుగర్ లెవెల్స్ యాసిడిటీ బీపీ నియంత్రణలో ఉంటాయి ముఖ్య గమనిక ఏంటంటే ఈ జిలకర నీరు పరగడుపున తీసుకోవాలి పరగడుపున తీసుకుంటే చక్కటి ఫలితం అందిస్తుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వివరాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి